తుఫాన్ వాహనాన్ని ఒక లారీ ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా కూడా తాడిపత్రి వాసులుగా గుర్తించారు పోలీసులు. తిరుపతికి వెళ్లి తాడిపత్రికి వస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. కడప జిల్లా ఏటూరు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని లారీ ఢీకొంది. అయితే కారణం ఏంటి అన్నది తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంకా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతులంతా కూడా తాడిపత్రి వాసులుగా గుర్తించారు పోలీసులు. తిరుపతికి వెళ్లి తాడిపత్రికి వస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. లారీ తుఫాన్ వాహనం ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తూ ఉన్నాం. మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మృతులంతా కూడా అనంత జిల్లా తాడిపత్రి వాసులుగా గుర్తించారు. తిరుపతికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. కడప జిల్లా ఏటూరు దగ్గర జరిగిన ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తూ ఉన్నాం. తుఫాన్ వాహనాన్ని లారీ ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే కారణం ఏంటి? డ్రైవర్ నిర్లక్ష్యమా, తాగి ఉన్నాడా డ్రైవర్, మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే రోడ్డు మీద ఈ యాక్సిడెంట్ కి కారణం ఏంటి అన్న వివరాలు ఇంకా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే చాలా ఘోరమైన ప్రమాదం ఇది. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది.